हाई फ्रेंड्स वेलकम टू द चैनल मनजुड़ बोत्रम अक्षय खन्ना अनिल कपूर अंड ऐश्वर्य राय ऐक्ट हिंदी वचना ताल मूवी रिव्यू अं मूवी जर वे मंची लव स्टोरी आई मूवी नीन इपड़े रिव्यू लाइक मूवी सांग उ लाइक ताल से ताल मीन अदे म्यूजि जैलर सिम विलन के वाड़ी सो दा तो सांग मल्लि हईपते वाई मूवी इपू प्रजेंट जी फाइव ऐप डब्ड वर्षन सो तेलुगु डब्ड वर्षन एवरना मूवी चूसुंटे वाली मल्ल तेलुगु डब्ड वर्षन चूडंडी लेवरना चूड़ने वाले जी फाइव ऐप डब्ड वर्षन अने फैमिली तो चूड़ा चूड़ो का ऐश्वर्य राय टू लिप लॉक्स उठाई आना टू टू थ्री लिप लॉक्स वे मिगता मत मूवी अच्छे फैमिली वाचबल अंदर सिनेमा स्टोरी विषयानी लाइक ऐश्वर्य राय तन वाल फैमिली तो हिल स्टेशन ऊर्जा उंटीं अंदर म्यूजिकल फैमिली लाइक वाल अम्मा नाना गोल ऐश्वर्य राय ने सिंगर चेद्दामने वाल गोल अंड वाल फादर तन की म्यूजि चाल मंच इंट्रस्ट उ अंड अ हीरो वाल फैमिली हीरो अक्षय खन्ना अंड वाल फादर रोल प्ले चे अमरीश पुली वाल चाल डबुना वाल मुंबई नीचे बिजनेस पन मीद आ ऊरको अब हीरो हीरोइन प्रेमस्तार बट अफरस हीरो वाल चाल डबुना अंड हीरोन वाल मिडिल क्लास फैमिली अंड वालिदर प्रेमितुटार अंड वाल तरह ब्रेकअप अने असल आ ब्रेकअपे आ तरह वालिदर कलारा लेदा अने मीता स्टोरी मुझे सिम प्लस पाइंट्स माटडे मेजर प्लस पाइंट मूवी की सांग्स अंड बैकग्राउंड स्कोर लाइक मूवी में नियरली 10 सांग्स उ प्रती सांग चाला बहुत लाइक इपड़की आ सांग्स चाला फ्रेश निजा चाला बहुत असल सांग्स लेकिन मूवी लेक्वल बैकग्राउंड स्कोर चाला बहुत लाइक आ लव बीजीएम यानी सैड बीजीएम यानी इमोशनल बीजीएम यानी अभी चाला बहुत ईच अंड एव्री सांग चाला बहुत लाइक फलाना सांग बहुत चेप्पलेनु लाइक तालेसे तालमीना गानी लाइक रब दा जोड़ी सांग अभी चाला बहुत असल सिनेमा अनेदी ओक म्यूजिकल सिनेमा ओक एक्शन सिनेमा कादु इदोक मंची म्यूजिकल लव स्टोरी लाइक असल इंका चेप्पालंटे ఈ మూవీకి ఒక మేజర్ పిల్లర్ ఏఆర్ రెహమాన్ అసలు ఏఆర్ రెహమాన్ లేకపోతే ఈ సినిమా అనేది లేదు ఇప్పటికీ మనం చూస్తున్నాం లైక్ జైలర్ సినిమాలో ఆ సాంగ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వాడుకోవడం జరిగింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లైక్ ఈ మూవీలో సాంగ్స్ ఎంత బాగుంటాయో లైక్ సాంగ్స్ బాగుంటే దాని పిక్చరైజేషన్ విధానం కూడా బాగుంటుంది లైక్ తాలేసే తాళమిల సాంగ్ అయితే ఫస్ట్ సాంగే చాలా బాగుంటుంది దాని పిక్చరైజేషన్ విధానం కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ అక్షయ్ ఖన్నా కానీ ఐశ్వర్య రాయ్ కానీ అనిల్ కపూర్ కానీ అమరీష్ పూరి కానీ అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ రోల్ కథం చేశాడు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు చాలా బాగా చేశారు అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ అయితే సింపుల్ ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ లైక్ హీరోయిన్కి ఫస్ట్ ఒక కథంతో బ్రేకప్ అవుతుంది ఆ తర్వాత ఇంకొక అబ్బాయితో లవ్లో పడుతుంది సో ఇద్దరు ఇట్లా ఎవరిని చేసుకుంటుంది అని చెప్పి ఒక సస్పెన్స్ స్టోరీ అయితే సింపుల్ బట్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది లైక్ ఈ మూవీ రన్ టైం మనం చూసుకుంటే కనుక 2 hours 50 minutes ఉంటుంది బట్ అయినా సరే మన ఎక్కడ బోర్ అనేది మనకి కొట్టదు లైక్ స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఉంటుంది లైక్ ఆ లవ్ స్టోరీ మనకి ఎమ్మటే కనెక్ట్ అయిపోతాం లైక్ ఆ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక మొత్తం స్ప్లిట్ చేస్తారు అనమాట లైక్ డిఫరెంట్ సెక్షన్కి లైక్ ఫస్ట్ సెషన్ ఏంటంటే లైక్ హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు అది బాగుంటుంది ఆ తర్వాత వాళ్ళు విడిపోవడానికి కారణాలు ఉంటాయి కదా అవి కూడా చాలా మంచి లైక్ చాలా పెద్ద కారణాలు ఉంటాయి అనమాట చాలా సీరియస్ కారణాలు ఉంటాయి ఏదో చిన్న రీజన్కి సిల్లీ రీజన్కి వాళ్ళిద్దరు విడిపోవడం కాకుండా చాలా స్ట్రాంగ్ రీజన్ అనేది ఉంటుంది లైక్ హీరో వాళ్ళ పేరెంట్స్ అండ్ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరికి ఒక ఈగో క్లాష్ అనేది జనరేట్ అవుతుంది లైక్ అది చూపించిన విధానం బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ హీరో తన లవ్ కోసం ఎంత దూరం వెళ్తాడు అని చెప్పి లైక్ ఆ సెగ్మెంట్స్ ఉంటాయి అది బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్లో అనిల్ కపూర్ క్యారెక్టర్ అయితే ఉంటుంది అండ్ అనిల్ కపూర్కి ఐశ్వర్య రాయ్కి ఒక లవ్ స్టోరీ అనేది జనరేట్ అవుతుంది అండ్ అది బాగుంటుంది అండ్ అనిల్ కపూర్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంటుంది అండ్ లాస్ట్ 40 to 50 minutes అసలు ఐశ్వర్య రాయ్ ఎవరిని చేసుకుంటుంది లైక్ అక్షయ్ ఖన్నా చేసుకుంటుందా లేకపోతే అనిల్ కపూర్ని చేసుకుంటా అని చెప్పి ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఉంటుంది కదా అది చాలా బాగా బిల్డప్ చేస్తారు అండ్ మూవీలో ప్రతి సీన్ బాగుంటుంది లైక్ ఇది ఒక మ్యూజికల్ సినిమా లేక మ్యూజికల్ లవ్ స్టోరీ సో దాని తగ్గట్టు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఉంటుంది అంతే తప్ప దానికోసం ఒక అన్నెసరీ విలన్ యాడ్ చేయడం లేక అన్నెసరీ ఫైట్స్ యాడ్ చేయడం అదంతా ఏం ఉండదు స్టోరీకి ఎంత అవసరమో అంతే లైక్ ఒక లవ్ స్టోరీ తర్వాత ఒక మ్యూజిక్ అరౌండే ఒక పర్ఫెక్ట్ బ్లెండే ఈ సినిమా లొకేషన్స్ బాగుంటాయి లైక్ స్టోరీ మనం చూసుకున్నాక డిఫరెంట్ లొకేషన్స్ జరుగుతుంది లైక్ ఫస్ట్ హాఫ్లో ఒక ఊళ్ళో జరుగుతుంది అండ్ సెకండ్ హాఫ్లో ముంబైలో తర్వాత అనిల్ కపూర్ తనకు ఒక పెద్ద స్టూడియో ఉంటుంది ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో అయితే జరుగుతుంటాయి అన్నీ బాగుంటాయి అండ్ ఐశ్వర్య రాయ్ తన యాజ్ యూజువల్ తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది లైక్ సెకండ్ హాఫ్లో తను ఒక సెకండ్ హాఫ్లో మూవీ మొత్తం తన మీదే రన్ అవుతుంది తను ఎవరిని చేసుకుంటుంది అక్షయ్ ఖన్నా లేకపోతే అనిల్ కపూర్నా లైక్ ఆ సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి లైక్ ఎమోషనల్ సీన్స్లో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది తన సాంగ్స్లో తన డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే ఒకే ఒక మైనస్ పని మూవీలు ఏంటంటే లెంత్
లైక్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2 అవర్స్ 50 మినిట్స్ ఉంటుంది, బట్ ఎక్కడ మనకి మ్యాక్సిమం బోర్ కొట్టదు. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి ఆ ప్రిడిక్టబిలిటీనే వచ్చేస్తుంది అనమాట, ఏమని చేసుకుంటుంది ఐశ్వర్య రాయ్ అని చెప్పి. లైక్ సెకండ్ హాఫ్లో కొన్ని మూమెంట్స్ అయితే కొన్ని స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. లైక్ చెప్పాలనుకున్న విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ అనేది ఫ్యామిలీ అయితే చూడొచ్చు, అంటే ఎస్ ఇందాక చెప్పినట్టు చూడొచ్చు. కాకపోతే ఐశ్వర్య రాయ్ ఒక 2-3 లిప్ లాక్స్ అయితే ఉంటాయి, సో అది వదిలేస్తే మూవీ మొత్తం ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే జీ ఫైవ్ యాప్లో తెలుగు డబ్డ్ వర్షన్ ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కావాలి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.